టీ కాంగ్రెస్లో సీట్ల పంచాయతీ తెగడం లేదు. 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీ కాంగ్రెస్ మరో 8 స్థానాలపై సందిగ్ధంలో పడింది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఖమ్మం ముఖ్య నేతలతో దీపా దాస్ మున్షి భేటీ అయ్యారు. ముగ్గురు మంత్రులు తమ వారికి టికెట్ ఇవ్వాలని కోరడంతో టీ కాంగ్రెస్ సందిగ్ధంలో పడింది. భువనగిరి, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 ఎంపీ సీట్లపై సైతం కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. సో ఈ 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు, ఎప్పటికీ పీఠముడి వీడే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మనతో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రాకేష్, లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, మొత్తం 8 స్థానాలు, ముగ్గురు మంత్రులు మా వాళ్ళకే టికెట్ ఇవ్వాలని 3 పార్లమెంట్ స్థానాలకు గాను కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? 8 స్థానాలకి ప్రాబబుల్స్ ఎవరు రాకేష్? అనేక రకాల స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు, ఏఐసిసి నేతలతో సంప్రదించిన తర్వాత మొత్తానికైతే 9 మంది అభ్యర్థుల్ని ఇప్పటి వరకు ఏఐసిసి తెలంగాణ నుంచి ఎంపీలుగా ప్రకటించడం జరిగింది. ఇంకా 8 స్థానాలు పెండింగ్లో ఉండడం జరిగింది. అయితే 8 స్థానాల్లో కొన్ని స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంటే మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, బెటర్గా ఎవరు ఉంటారనే దానిపైన కూడా సీక్రెట్ సర్వేలు చేయించాల్సిన పరిస్థితి ప్రస్తుతం టీ కాంగ్రెస్కి ఏర్పడింది. ఇక పోటీ ఎక్కువ ఉన్న స్థానాలకు సంబంధించి చూస్తే ఒకటి ఖమ్మం, రెండోది భువనగిరి. ఖమ్మం విషయానికి వస్తే అక్కడి నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు, అందులో ఒకరు డిప్యూటీ సీఎం అయితే మిగతా 2 మంత్రులు ఉన్నారు. ముగ్గురు కూడా వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను పెట్టడంతో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో నిన్న సాయంత్రం దీపా దాస్ మున్షి తన ఇంటికి ముగ్గురు మంత్రులని అలాగే ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలనే ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది. నిన్న కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీ వెళ్ళి మరొకసారి మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఖచ్చితంగా కావాలని కోరుతా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం డిప్యూటీ సీఎం బట్టి పెక్కరం తన భార్య నందినికి టికెట్ కావాలని కోరుతా ఉన్నారు. దీంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు యుగేంద్రకు టికెట్ కావాలని కోరుతున్నారు. ముగ్గురు మంత్రులు కావడంతో ఇటు టీపీసీసీ ఏం చేయలేని పరిస్థితి చేతులెత్తేసింది. దీంతో మొత్తం కూడా ఏఐసిసి వ్యవహారం అంతా కూడా చూస్తూ ఉంది. ఇక భువనగిరి టికెట్ కనుక విషయానికి వస్తే ఇక్కడంతా కూడా కోమటి రెడ్డి బ్రదర్స్ తమ చెప్పిన వారు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి, ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకు తీరుతామంటూ కూడా హైకమాండ్కు హామీ ఇవ్వడంతో ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతలు ఏం చేయాలి, వారిని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలని దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరుడు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దీంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎట్ ది సేమ్ టైం కోమటి రెడ్డి బ్రదర్స్లో పెద్దవాడైన పెద్ద అన్న కొడుకు సూర్యపవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఇట్లా చాలామంది పేర్లు చర్చలో ఉన్నప్పటికీ కోమటి రెడ్డి వాళ్ళు ఓకే చెప్తే ఆ టికెట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే షానవాజ్ కుప్సూబ్ పేరు వినిపిస్తూ ఉంది. అయితే సామాజిక సమీకరణల దృష్ట్యా కావాలనే దాన్ని పెండింగ్లో పెట్టినట్టుగా సమాచారం. ఇతర ఎంపీ సీట్లను ప్రకటించిన తర్వాత హైదరాబాద్ లాస్ట్కు సోషల్ ఇంజనీరింగ్ చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే అక్కడ జీవన్ రెడ్డి ఆశిస్తున్నారు, అయినప్పటికీ బెటరు ఇంకెవరైనా క్యాండిడేట్ ఉన్నారని చూస్తున్నారు. ఆదిలాబాద్ విషయానికి వస్తే కూడా అక్కడ గోండు సామాజిక వర్గానికి సంబంధించిన బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారో దానిపైన కూడా ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఓకే, ఓకే రాకేష్. అండ్ రాకేష్, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ హైదరాబాద్ పర్టిక్యులర్గా ఇటు మాధవీ లత ఒక పక్క, అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ తరఫున ఎవరుంటారు? కాంగ్రెస్కి అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే అసలు స్థానాలే రాని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏం చేయబోతోంది?